వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే మన ధ్యేయం. స్వాతి కుటుంబాన్ని పరామర్శించిన అరుణ్ కుమార్. నీడ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద భారతి ఇంటి గృహ నిర్మాణానికి పూజ. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు కల్వలింగ స్వామి గోదావరి కని చౌరస్తాలోని INTUC కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పిలుపునిచ్చారు. చాలా బలపడుతుంది, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు పూర్తి విశ్వాసం కలుగుతుందని ఒక నమ్మకాన్ని కలిగిస్తా ఉన్నారు. ఇది నిజం. నేను కూడా అన్ని ప్రాంతాల్లో చూస్తే, గతంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చైర్మన్ గా ఉన్నప్పుడు, ఇక్కడ కార్పొరేషన్లు ఉన్నప్పుడు జరిగిన పనులను చూసుకుంటే ఈరోజు జరుగుతున్న పనులు శూన్యంగా కనబడతా ఉన్నాయి. అలా వార్డు వైడ్గా అనేక సమస్యలపై పోరాటం చేసే కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోవాలి. అదే మాదిరిగా నియోజకవర్గ స్థాయిలో ఉన్న సమస్యలన్నింటి మీద కూడా పోరాటం చేసుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి కార్యక్రమం కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మనం మాత్రమే చేయగలుగుతామనే నమ్మకం మనం అందరం గట్టిగా ముందుకు పోవాలి. ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్న అన్ని డివిజన్ల యువజన కాంగ్రెస్, NSY, PCSL, SSL అధ్యక్షులకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్కారం తెలియజేస్తాం. దాదాపుగా చాలా రోజుల నుంచి మనం కార్యక్రమాలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఆ కార్యక్రమాల ద్వారా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేసేటందుకు అంత పెద్ద ఎత్తున తీసుకోకపోవడం, తర్వాత మనం ఏదైనా కార్యక్రమాలు తీసుకోవడం వల్ల ప్రభుత్వాలు కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ స్పందించి ఆ సమస్యను వెంటనే తీర్చితే కూడా ప్రజల దగ్గర నుంచి కూడా పెద్ద స్పందన లేకపోవడం, ఆ వాళ్ళు వచ్చిందో చేసినలే అనుకుంటారు, కానీ దాని వెనక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ సమస్యను తీర్చేందుకు అధికారులతో మాట్లాడి ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించారు అని అనుకోవట్లేదు. దాదాపుగా ఈ మధ్యకాలంలో మనంతా కూడా సింగరేణి ప్రాంతం కనుక ఈ సింగరేణి ప్రాంతంలో చాలామంది కార్మిక క్షేత్రం. ఈ కార్మిక క్షేత్రంలో ముఖ్యంగా సింగరేణి కార్మికులకు రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం పోరాటం చేసినప్పుడే ప్రజలకు అది సూటిగా వెళ్ళే అవకాశం ఉన్నది. అందుకే దాదాపుగా 4 నెలల క్రితం ఎన్నికలు జరిగినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఈ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో టీబీజీ కేసులకు సంబంధించిన కమిటీని వేయకుండా కాలయాపన చేస్తూ సింగరేణి కార్మికులకు సమస్యలుగానే ఉంచుతా ఉన్న తప్ప కార్మికులకు రావాల్సిన న్యాయమైన హక్కులు కానీ డిమాండ్లు కానీ సాధించేందుకు కనీసం కమిటీ వేయకుండా కాలయాపన చేస్తూ ఉంటే ఈరోజు లింగమన్న గారు చెప్పినట్టు వాస్తవంగా కార్మికులందరూ కూడా తప్పకుండా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ టీబీజీఎస్ కానీ బుద్ధి చెప్పాలి అంటే అది ఒక ఓటు ద్వారానే మనం చేయగలుగుతాం. ఓటు అనేది ఈ సమాజంలో అన్నిటికన్నా పదునైన ఆయుధం. డివిజన్ లెవెల్ వార్డు లెవెల్ అధ్యక్షులు గ్రౌండ్ లెవెల్ ఉన్న కార్యకర్తల కృషితోటే మరి పార్టీ అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆ మీటింగ్ ఏర్పరిచినందుకు లింగశరణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ఈరోజు చూసినట్టయితే ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకు కొలవలేదు. మరి గత 25 సంవత్సరాలుగా నుండి కూడా ఇక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇప్పుడు కార్యకర్తకు వార్డు వైజ్గా ఏదైనా చిన్న ప్రాబ్లం అయినా కూడా కొన్ని కొన్ని కళ్యాణ లక్ష్యం కానివ్వండి, కొన్ని కొన్ని డిపెండెంట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఎమ్మెల్యే అవసరం ఉంటుంది కంపల్సరీ సిగ్నేచర్. అట్లాంటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది కార్యకర్తలకు కానీ ఇంపార్టెంట్ నాయకులకు కానీ. కాబట్టి మనకు ఎమ్మెల్యే ఉంటే రామగుండం ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మనకు ఇలాంటి పనులు ఏమైనా ఉన్నా కూడా ఈజీగా అయ్యే అవకాశం ఉంటుంది. మున్సిపల్ ఆఫీస్లో కానివ్వండి, MRO ఆఫీస్లో కానివ్వండి, పోలీస్ స్టేషన్లో కానివ్వండి, ఇంకెక్కడికి వెళ్ళినా కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటే మనకు ఎక్కడికి వెళ్ళినా పనులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ హాజరై మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా డివిజన్ అధ్యక్షులు, బూత్ కమిటీ మెంబర్లు,
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బడికల రాజలింగం, మాంకాళ స్వామి, బొంతల రమేష్, తానిపర్తి గోపాలరావు, పీచర శ్రీనివాస్, ఎండి ముస్తఫా, వీరబోయిన రవీందర్ యాదవ్, గట్ల రమేష్, పీకారుణ్ పాల్గొన్నారు. కొందరి నిర్లక్ష్యంతో బాపూజీ నగర్ లో ఆత్మహత్య చేసుకున్న స్వాతి కుటుంబాన్ని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యూత్ జనరల్ సెక్రటరీ సోమరపు అరుణ్ కుమార్ ఈ రోజు పరామర్శించడం జరిగింది. అధికారుల నిర్లక్ష్యానికి బలైన స్వాతి కుటుంబ సభ్యులను 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని చేసి కుటుంబ బాధ్యతను తను చూసుకుంటానని, అలాగే ఆమెకు అన్యాయం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చేస్తానని అరుణ్ హామీ ఇచ్చారు. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరి క్లిక్ మీద సవారీ. చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క హే. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. గోదావరి ఖని 25వ డివిజన్ పరిధిలోని తిరుమల నగర్ లో నివాసానికి ఇల్లు లేకుండా జీవిస్తున్న నిరుపేద పనుగంటి భారతికి నీడ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు ఇంటి నిర్మాణపు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. నీడ స్వచ్ఛంద సంస్థ తిరుమల నగర్ లో 25వ డివిజన్ లో పానుగంటి భారతి కుటుంబం, నిరుపేద కుటుంబం, తన భర్త లేడు, ఒక్కడే చిన్న కొడుకు, వాళ్ళు తిందామంటే తిండిలేని పరిస్థితి, ఉందామంటే ఇల్లు లేదు. ఆ పరిస్థితులలో నీడ స్వచ్ఛంద సంస్థ రమేష్ గారి నేతృత్వంలో ఈ రామగుండం పరిశ్రమ ప్రాంతంలో ఎంతోమంది నిరుపేద కుటుంబాలను ఆదుకుంటూ ఈరోజు పానుగంటి భారతి కుటుంబానికి ఆసరగా నిలిచి వాళ్ళ కుటుంబానికి ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని చేయడం అభినందనం. దాదాపు 70,000 నుంచి 1,00,000 రూపాయల ఖర్చు చేసి వారికి ఇల్లు కట్టిస్తూ ఉన్నారంటే గోదావరి కాని ప్రజలంతా కూడా రమేష్ నీడ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులందరినీ కూడా అభినందించవలసిన అవసరం ఉంది. 8,000 కోట్లున్నా కూడా నిరుపేద కుటుంబాలను ఆదుకునే మనసు ఎవరికి ఉండదు. వాళ్ళ కుటుంబాన్ని చూసి జలించి వారికి చేదోడు బాధలు కూడా నిలవాలి, వాళ్ళకు గూడు కల్పించాలి. ఇల్లు కల్పిస్తే వాళ్ళకి ఎటువంటి బాధ లేకుండా ఇంట్లో ఉండి చిన్న కైకిలు చేసుకొని వాళ్ళ కొడుకును పోషించుకుని బ్రతుకుతుంది కనుక ఈ మంచి కార్యక్రమాన్ని రామగుండం పరిశ్రమ ప్రాంతంలో చేయడం రమేష్ను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా. ఇటువంటిదే కాకుండా ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు నడవలేని వాళ్ళకు కానీ ఆరోగ్యం బాగాలేని వాళ్ళకు కానీ ఎంతోమందిని కూడా ఆదుకున్నటువంటి గొప్ప మనసున్న తమ్ముడు రమేష్. అదే కాకుండా చలిలో బిచ్చగాలు ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్లకు
ట్రాక్ షూట్స్ కానీ వాళ్ళకు బట్టలు ఇచ్చి చిద్దార్లు ఇచ్చి వాళ్ళకు డ్రెస్సులు ఇచ్చి ఆదుకున్నటువంటి స్వచ్ఛంద సంస్థ, నీడ స్వచ్ఛంద సంస్థ గోదావరికి అనంతకాలంలోనే మంచి పేరు సంపాదించుకొని ప్రజలలో చెరగని ముద్ర వేసుకున్నటువంటి నీడ స్వచ్ఛంద సంస్థ. ఇంకా రానున్న రోజులలో కూడా నీడ స్వచ్ఛంద సంస్థ మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని, ఆయనకు ప్రజలంతా కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తులు కూడా చేదోడవాదగా నిలిచి పేద ప్రజలు ఆదుకునే విధంగా వారు తోచిన విధంగా సహాయం చేసినట్టయితే నీడ స్వచ్ఛంద సంస్థ ఇంకా ముందుకెళ్ళి పేద ప్రజలను గుర్తించి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మా పేదవాళ్లకు ఆసరా నిలిచే విధంగా నీడ స్వచ్ఛంద సంస్థను మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళకు చేయుతనియవలసిన అవసరం ఉంది, వాళ్ళని ఇంకా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఏదైతే పానుగంటి భారత్కి ఇటు చేసిన మంచి కార్యక్రమాన్ని 75,00,000 రూపాయల ఆర్థిక సాయం చేసి ఇల్లు కట్టి ఇల్లు కట్టిస్తున్నటువంటి రమేష్కు మనం అందరం కూడా ప్రజలంతా కూడా మద్దతు చెప్పాలని, ఆయనను ఆశీర్వదించాలని ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం. స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న తమ్ముడు రమేష్ గారిని ఈరోజు ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. సేవా కార్యక్రమాలే కాకుండా ఒక పేద మధ్యతరగతికి సంబంధించిన భారతి అనే మహిళకు తన కుటుంబం ఆర్థికంగా అన్ని రకాలుగా వెనుకబడిన సందర్భంలో వాళ్ళని ఆదుకోవాలనే ఒక సంకల్పంతో ఈరోజు వాళ్ళకు ఒక ఇల్లు కట్టించేందుకు ముందుకొచ్చిన నీడ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు సోదరుడు రమేష్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిండ్రు. నిజంగా కూడా మేయర్ గారు అన్నట్టు కోటాను కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా ఒక రూపాయి విధులు చేసేందుకు ఇబ్బంది పడుతున్న తరుణంలో మేమెందుకు ఈ పని చేయాలి, మేమెందుకు ఈ సేవా కార్యక్రమాలు చేయాలనుకున్న సందర్భంలో కూడా ఏమీ లేకున్నా కూడా 10 మందితోటి ఒక సంస్థ ఏర్పాటు చేసి ప్రజలందరికీ చౌదరుడు వాదోడుగా నిలవాలని ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్న రమేష్ గారిని తప్పకుండా వాళ్ళు చేసే కార్యక్రమంలో మేము కూడా ఎంతో కొంత భాగస్వాములం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి అనేక మంచి కార్యక్రమాలు చేసి ఈ ప్రాంతంలో ఈ ప్రాంత అభివృద్ధికి కూడా రమేష్ గారు కృషి చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ ఈరోజు మేము తీసుకున్న కార్యక్రమం ఏదైతే ఈ భారతికి ఇల్లు కట్టించాలనే ఒక ఆలోచనతోటి వీళ్ళు తీసుకున్న ఈ ఇల్లుకు సంబంధించిన కార్యక్రమం ఏదైతే ఉందో వృధాభక్తిగా తప్పకుండా మేము కూడా కొంత సహాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రమేష్ గారిని అభినందిస్తూ ఉన్నాం. నీడ స్వచ్ఛంద సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు అవసరాలు ఎవరైతే అవసరార్థులు ఉన్నారో, ఎవరైతే నిస్సహాయులు ఉన్నారో వాళ్ళకు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఒక పేదవాళ్ళకు కావచ్చు, ఒక అనారోగ్యవంతులకు కావచ్చు, అలాగే ఒక నిరుపేదలకు కావచ్చు, ఎవరికైనా చేసుకుంటూ దానిలో భాగంగా ఈ పేద కుటుంబం దీనస్థితిని చెల్లించి మేము కంపల్సరీ వీళ్ళకు ఒక గూడు అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఇద్దరికి భర్తలు, తల్లికి కానీ బిడ్డకు కానీ భర్త లేరు, ఒక మొగదిక్కు కుటుంబం లేని కుటుంబం ఇది. అందుకనే నీడ స్వచ్ఛంద సంస్థ తరఫున మా వంతు సహాయం చేయాలని మేము ముందు పడ్డాం. నీడ స్వచ్ఛంద సంస్థ ఎవరైతే డోనర్స్ ఉన్నారో, ఎవరైతే మానవతా హృదయులు ఉన్నారో వాళ్ళందరికీ మేము సంప్రదించడం జరిగింది. వాళ్ళు పాజిటివ్గా సంధించి మనకు ఎంతో కొంత ఆర్థిక సహాయాలు ఇక్కడికి పంపించడం జరుగుతుంది. అలాగే మన పొరుగు జిల్లాలో ఉన్న జగిత్యాల నుంచి కూడా మనకు 25 సిమెంట్ బస్తాలు పంపించడం జరిగింది. అలాగే మేస్త్రీలు వాళ్ళు కూడా మేము ఫ్రీగా పనిచేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఎవరు అడిగినా కూడా వాళ్ళ లెవెల్లో మేము టెంటు అడిగినా కూడా మేము టెంటుకు కూడా డబ్బులు తీసుకోము. అయ్యగారు కూడా మాకు నువ్వు రూపాయి కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వచ్చి మాకు ఉచితంగా ఇక్కడ చేశాడు. అంటే ప్రతి ఒక్కటి కూడా మానవత హృదయంతో స్పందిస్తున్న ప్రతి ఒక్కరికి గోదావరి కల్లో మరొకసారి మానవత్వం మనుషుల్లో ఉన్నది. కంపల్సరీ ఎవరైతే కరెక్ట్ పర్సన్ సహాయం కోసం అర్థిస్తాడో వాళ్ళకు మేము సహాయం చేస్తామని మరొకసారి నిరూపించిన గోదావరి కాని ప్రజానికానికి మరియు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తాను. అలాగే మీరు మంచి పని చేస్తున్నారు తమ్ముడు అని ఎప్పుడు పిలిచినా కూడా కార్యక్రమాలకు ఖచ్చితంగా నాకు టైం కేటాయించి నీడ స్వచ్ఛంద సంస్థను ప్రోత్సహిస్తూ అలాగే అవకాశం వచ్చినప్పుడు కూడా మాకు మంచి అవకాశం కల్పిస్తానని ఎప్పుడు మాకు అన్నలాగా తోడుంటున్న మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ గారికి మరియు అన్న కాంగ్రెస్ అన్నగారికి మరియు తర్వాత గట్ల రమేష్ అన్న గారికి, జలపతి గారికి, మహంకాళి స్వామన్న గారికి, అందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే మాకు ఎప్పుడు కూడా సపోర్ట్ ఉండే సాక్షి వాసన్న గారు కానీ ఇంకా మిగతా మీడియా మిత్రులకు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నీడ స్వచ్ఛంద సంస్థకు చెందిన కొందరు దాతల సహకారంతో ఇంటి నిర్మాణ పనులు చేపట్టి తన ఔన్నత్యాన్ని చాటుకోవడం హర్షణీయమని ఈ పూజా కార్యక్రమానికి హాజరైన మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ కొనియాడారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్ మహంకాళి స్వామి, నీడ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు పల్లెల రమేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బాలరాజ్ కుమార్, గట్ల రమేష్, డివిజనల్ కార్పొరేటర్లు జలపతి, మహేందర్, లక్ష్మీబాబు పాల్గొన్నారు.